నమస్కారం, జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆలేరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఐలయ్యకు ఇన్ఛార్జ్గా ఇచ్చిన దౌల్తాబాద్ మండలంలోని మాచినపల్లి గ్రామంలో తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ గ్రామ ప్రజలను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు గత 7 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను రైతులను ఎలా మోసం చేస్తుందో వివరించి చెప్తూ ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. పెళ్లి యాదకి వచ్చింది, మరి ఇన్ని రోజులు మాచని పెళ్లి ఏడిపోయింది. బై ఎలక్షన్లు వచ్చినప్పుడే మాచని పెళ్లి ఉన్నట్టు యాదకి వచ్చింది ఆ టీఆర్ఎస్. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, 2 మేరకు సోనియా గాంధీ నమ్మి మన పిల్లలు చనిపోతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టాలని చదువుకున్న విద్యార్థులు బలిదానం చేసుకోవద్దు, నిరుద్యోగులు సొంతంగా సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు చేయాలనే సంకల్పంతో నిధులు, నీళ్లు, నియామకాలు వీటి మీద నిలబడ్డ తెలంగాణ శ్రీమతి సోనియా గాంధీ ఇస్తే తప్ప ఏ కేసీఆర్ వల్ల రాలేదు. వచ్చిన తెలంగాణ ఆ రోజు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇలా అప్పుల బడ్జెట్ అయింది. దేనికోసం అడుగుతున్నా, కేసీఆర్ గారు ఆ రోజు నేను గద్దె ఎక్కగానే ముఖ్యమంత్రి దళితుడు అని చెప్పిండు. మరి 2 సార్లు అధికారంలోకి వచ్చిండు, దళితుని ముఖ్యమంత్రి చేసిండా? 2వసారి ఏమన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్లు కడుతున్నారు, అల్లుడు వస్తే వండుకోవాలి, మేకలు ఎడగట్టేయాలి, బర్లే ఎడగట్టేయాలన్నాడు. మరి మా మాచిన పెళ్లి అక్కలు నమ్మని అడుగుతున్నా, ఈ గ్రామంలో 1 డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిండా? మరి ఎక్కడ పోయినాయి డబుల్ బెడ్రూమ్లు? తెలంగాణ రాగానే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, కనీసం మాచిన పిల్లలు ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? మరి మనకేమైనా నిధులు వచ్చినాయా? నీళ్లు మొన్న వడ్డ వర్షాలకు ఆ దేవుడు కరుణిస్తే మన చెరువులు గుంటలు నిండేవి తప్ప కాళేశ్వరం పేరుతోటి కోట్ల రూపాయలు చంపి సంపాదించుకొని ఇలా మళ్ళా మనకే 1000కి 2000కు ఓట్లు కొనుక్కోవడానికి మనని అంగట్ల పశువు లెక్క చూస్తున్న కేసీఆర్. మొన్న పసుపు రైతులు వాళ్ళ బిడ్డను చిత్తుగా ఓడిస్తే కోట్లు పెట్టి ఎమ్మెల్సీకి మళ్ళా బిడ్డను చేసుకున్నాడు. మరి బంగారు తెలంగాణ, నువ్వు మంత్రి అయినావు, నీ కొడుకు మంత్రి అయిండు, నీ అల్లుడు మంత్రి అయిండు, నీ మేనల్లుడు మంత్రి అయిండు, ఇలా నీ బిడ్డ కూడా మరి మంత్రి అయింది, ఎమ్మెల్సీ అయింది. మన గ్రామంలో 1 పిల్లగానికైనా ఉద్యోగం వచ్చిందా? 1 డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఏ ఇంటికైనా వచ్చిందా? 7 ఏళ్ల నుంచి ఇవన్నీ పెన్షన్లు. దుబ్బాకలో ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్లు అయితే ఊటావూటిన పెన్షన్లు ఇస్తుండు. అంటే కేసీఆర్ నిజ స్వరూపం తెలుసుకోండి. ఎలక్షన్లప్పుడు వచ్చినప్పుడే మాట ఇస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మన జుట్టు పట్టుకుంటాడు. ఈసారి బై ఎలక్షన్ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే అహంకారి ఆ రోజు మాయమంటలు చెప్పి గద్దెనెక్కిండో, గద్దెనెక్కిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా దురహంకార పోకడ, ఎక్కడికక్కడ రైతులు ధర్మ చేయకుండా, విద్యార్థులు ధర్మ చేయకుండా పోలీసు వాళ్ళని పెట్టుకొని హౌస్ అరెస్ట్ చేస్తుండు. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, మనం ఇప్పుడు ఈ దుబ్బాకలు ఎమ్మెల్యే టీఆర్ఎస్ గెలిస్తే ఆ 100 మందిలో 1 ఎమ్మెల్యే అవుతుంది, కానీ అదే కాంగ్రెస్ గెలిస్తే, చెరుకు శ్రీనన్న గెలిస్తే అసెంబ్లీలో ప్రశ్నించకొంత అవుతుంది, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, తెలంగాణలో కేసీఆర్ ను బొందబెట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయనే సూచన మనమిస్తాం. ఈ 4 కోట్ల మందికి ఒక దుబ్బాకే గుణపాఠం చెప్పేటట్టుగా ఉండాలని చెప్పి మీ అందరికి మనం చేస్తున్నా. అక్కలు అమ్మలు ఇంకొకటి చెప్తున్నా, ఏదో పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి ఒక మాట అంటున్నాడ, ఆయన ఆలయంలో ఉంటాడు బీర్లాయలయ్యా, మీ ఊరికి ఏం చేస్తాడు? 3 తారీఖు అయిపోతే ఆయన కాన్రాడని చెప్తున్నాడ. మరి అయ్యా నువ్వు ఇక్కడ పక్క 10 కిలోమీటర్ల ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎన్నిసార్లు మాచని పెళ్ళి వచ్చినావు,
ఏ అక్కకు ఏం చేసినావు, ఏ చెల్లెకి ఏం చేసినావు, ఏ పెద్ద మనిషికి ఏం చేసినావు, కనీసం ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టినవా? ఎలక్షన్ వస్తే తప్ప మార్చిన పెళ్లి యాదకి వచ్చింది. నేను చెప్తున్నా, నేను ఎమ్మెల్యేని కాదు, నేను లీడర్ని కాదు, కాంగ్రెస్ కార్యకర్తగా ఆలో నియోజకవర్గంలో 250 గ్రామాలు కరోనా వస్తే చనిపోతున్నా గాని అందరికీ ఆర్థికంగా మానసికంగా ధైర్యంగా చెప్పాలి, మానసికంగా ఎవరు భయపడొద్దని ప్రతి కుటుంబానికి సహాయం చేసిన వీళ్ళయ్యా. ఇవాళ మా చెన్నపల్లి నా సొంత గ్రామం. ఎలక్షన్లు అయితే మాట ఇచ్చిపోయే కేసీఆర్ టీఆర్ఎస్ కాదు, నేను ఒక పార్టీ కాదు, నా వ్యవస్థతోటి మా చెన్నపల్లి నేను దత్తత తీసుకుంటున్నా. ఏ విద్యార్థికైనా, ఏ ఆడపిల్ల పెళ్లికైనా, ఎవరైనా చనిపోయినా అవసరమైతే ఎక్కడ వాటర్ ఫిల్టర్ అయితే నేనిస్తా, పార్టీ పైసలు కాదు, నా సొంత డబ్బులు. వాళ్ళు చెప్తున్నారు, మాటలు చెప్పబోతున్నారు, ఇవాళ ఒక్కసారి నీ ఆలయంలో నీ టీఆర్ఎస్ వాళ్ళని అడిగి తెలుసుకో బీర్లాయిలే అంటే ఏందో. నేను ఒకటి చెప్పిన, మా ఆలయ నియోజకవర్గంలో ప్రతి పల్లెను ప్రతి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తానో ఆ విధంగా మా చెన్నపిల్ల నేను అభివృద్ధి చేస్తానని చెప్పి మీ అందరి ముంగట ప్రమాణం చేసి చెప్తున్నా. ఇంకొకటి, మా అక్కలు అమ్మలు పెద్దలు అన్నా మాకు ఇది కావాలంటే ఏదో మా ఉడతా పక్క మేము చేస్తే మరి ఇక్కడ 10 కిలోమీటర్ ఎమ్మెల్యేవు, అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేవు, మరి నిన్ను మొన్న ఎక్కడ పోయినావు? మా అక్కలు అమ్మలు యాదికి రాలేదా? ఇవాళొచ్చి నేను అక్కడ ఎస్సీ కాలనీలా, ఇప్పటికీ ఎస్సీలో ఎన్ని రకాల ముంచిందంటే ఉప ముఖ్యమంత్రి అన్నాడు ఇయ్యలే, 3 ఎకరాలు అన్నాడు ఇయ్యలే, డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఇయ్యలే. ప్రతి ఆడపడుతు నల్ల నీళ్లు పట్టుకోవాలట, ఏ ఇంటికన్నా నల్ల నీళ్ళు వస్తున్నాయక, ఏ ఆడపడుచు బిందె పట్టుకొని పోవద్దు అన్నాడు. కనీసం ఏమన్నా ఇంటి ముంగట వస్తున్నాయా? మనం తెచ్చుకొని నీళ్ళే తప్ప ఆయన వేసింది లేదు. నేను మా చెన్నపిల్లికి ఒకటే చెప్తున్నా, ఈ 3 సంవత్సరాలు మీకు ఒక అన్నగా, ఒక తమ్మినిగా, మీ బిడ్డగా 3 సంవత్సరాలు ఏ ఇబ్బంది ఉన్నా నేను వచ్చి మీ ముంగట ఉంటా. ఇప్పుడు మాయమాటలు చెప్పి 7 సంవత్సరాలు కట్టని డబుల్ బెడ్రూమ్ మళ్ళొక్కసారి నా ఎస్సీ సోదరులు మోసం చేస్తుందకు నేను రేపే కొబ్బరికాయ కొడుతూ అంటుండు, నమ్మొచ్చా? నీ ముఖ్యమంత్రి ఏం మాట మీద ఏడు, ఎమ్మెల్యే నువ్వేం మాట మీద ఉంటావయ్యా? 7 ఏళ్ళు యాదగిరా డబుల్ బెడ్రూమ్, ఇప్పుడు యాదుకున్నాయట. ఏమనంటే గొర్రెలకు గొర్రెలు ఇస్తా, ముదిరాజులకు చేపలు ఇస్తా, కులాల వారిగా తాళ్ళకి ఇది ఇస్తా అంటాడు తప్ప మరి మీ ఇంట్లో ఉద్యోగం ఇస్తా, మీకేమైనా ఆర్థికంగా సాయం చేస్తాను చెప్తున్నాడా? ఆయన రైతు బంధం చెప్తున్నాడు, ఈ ఎస్సీలకు మైనారిటీలకు ఈ ముదిరాజులకు ఒక్కొక్కరికి 8 ఎకరాలు ఉన్నాయి, ఉంటే ఎకరం ఉంటే 5,000, అదే భూస్వాములకు 50 ఎకరాలకు 2 లక్షలు వస్తున్నాయి. అంతేందుకు నేను చెప్తున్నా, నాకు 2 లక్షల రూపాయలు నాకు రైతు బంధు ఇచ్చిండు, నాకు అవసరమా? మా అక్కలకి భూమి లేనులకి మా ముదిరాజు సోదరులకి ఏమనంటే చేపలు అంటాడు, మా తాత చేపలు పట్టిండు, మా అయ్య చేపలు పట్టాలి, నేను చేపలు పట్టాలి, నువ్వైతే దొరవు, నువ్వు నౌకర్ ఇవ్వాలి, ముఖ్యమంత్రి ఇవ్వాలి, నీ కొడుకు మంత్రి ఇవ్వాలి, నీ బిడ్డ ఎమ్మెల్సీ ఇవ్వాలి, నీ అల్లుడు మళ్ళా మంత్రి ఇవ్వాలి. మీరు ఒకటి ఆలోచన చేయాలి, ఈ కళ్ళపల్లి మాటలు బై ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి చెప్తున్నాడు. ఇవాళ ఒకసారి గజ్వేల్ చూడుర్రి, సిద్దిపేట చూడుర్రి, మరి తొమ్మాట ఏమైంది? గతంలో స్వర్గీయ ముత్యంరెడ్డి గారు చేసిన రోడ్లు, ముత్యంరెడ్డి గారు చేసిన డ్రైనేజీ తప్ప ఎక్కడన్నా కనిపిస్తుందా? మన పిల్లలకు కాలేజీ లేకపోతే ముత్యంరెడ్డి గారు కాలేజీ తెచ్చిండు, మన రైతులకు రైతు బజార్ లేకపోతే రైతు బజార్ కట్టించిండు, ఇక్కడ నుంచి బస్సు లేకపోతే కూడా అక్కడికి బస్సు తెప్పించిన ఘనత ముత్యంరెడ్డిది. ఆ ముత్యంరెడ్డి కొడుకు మనం ఓటేద్దామా? మాయ మాటలు చెప్పే గద్దెముక్కు కేసీఆర్ చేద్దామా? ఇప్పటికి మన ఓటు 2 సార్లు వేస్ట్ చేసుకున్నాం. దయచేసి మీ దుబ్బాక వచ్చే తెలంగాణ ఆత్మగౌరవం కాపాడే ఎలక్షన్లు కాబట్టి మన మాచిన పల్లి నుంచి అమ్మలు అక్కలు అందరు అన్నగలు మేము మా గ్రామం నుంచి 90% ఇస్తాం ఓట్లు, మాకు అండగా ఉండాలన్నారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, 3 తారీఖు వెళ్ళిన తర్వాత ప్రతి వారం వస్తా, ఎవరికే ఇబ్బంది ఉన్నా మా ఆలయం ఎట్లా చూసుకుంటున్నాం, మీ ఖచ్చితంగా మాచిన పల్లి చూసుకుంటా. ఒక్కరోజే మళ్ళీ ఇక్కడ ఈ గ్రామంలో కాంగ్రెస్ బలపడదని చెప్పి అపాచిపల్లి కూడా పిలిస్తే
వాళ్ళు వాళ్ళ బాధ కాదు, రైల్ ట్రాక్ వేసిండు, వాళ్ళ కనీసం ఇండ్లు కట్టేయాలి అంటే మీరు కేసీఆర్ మాటలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే కచ్చవెల్లో, అదే మెదక్ అయితే, సిద్దిపేట అయితే ఎకరాకు 16 లక్షలు ఇచ్చిండు. మరి మా మాచిరి పిల్లలు, మా అపాచ్ పిల్లలు ఏం పాపం చేసిండ్రు? 3 లక్షలకు ఎకరం ఇస్తలేడు. ఇది వివక్ష కాదా? ఓట్లు రాగానే దుబ్బాకి అభివృద్ధి చేస్తా అంటున్నావు. మరి మీ రామలింగారెడ్డి గారు 4 సార్లు గెలిచిండు పెద్దలు, ఏ అభివృద్ధి చేసిండో ఒక్కసారి చూపించమండి. అదే ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి తప్ప ఎవరు చేయలేదు. దయచేసి మా మాచరం పిల్లలకు, అన్నలకు, అక్కలకు, యువతకు నేను ప్రత్యేకంగా చెప్తున్నా, మీ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా నేనుంటా. వాళ్ళ పేదరింపులకు మనం బాధపడుతూ వాళ్ళు గెలిచి 7 సంవత్సరాలు చేసిర్రు, ఏ ఒక్కరు కూడా ఏ రకంగా అభివృద్ధి చేయాలి. కాబట్టి మళ్ళీ అభివృద్ధి కావాలంటే చెరుకు సీనన్న చెయ్యి గుర్తు మీద ఓటేసి మాచాలి పెళ్లి దుబ్బాకనే ఎక్కువ లీడిస్ట్ గ్రామం కావాలి. అలా చేస్తే ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ప్రతి కుటుంబానికి నేను అండ ఉంటా, ప్రతి కుటుంబానికి నేను సాయం చేస్తా. ఇది ఏదో ఎలక్షన్ చెప్పే మాట కాదు, మీరు కావాలంటే తెలుసుకొని ఆ రకంగా మెదుకుంటా. కాబట్టి దయచేసి రేపు జరిగే 3 తారీఖు నాడు ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తారట మస్తు, ఇప్పుడు ఎక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పైసలు మన మీద సంపాదించినాయి? ఓటుకు 1000 ఇచ్చా తీసుకొని, 2000 ఇచ్చా తీసుకొని మన పైసలు చెయ్యి గుర్తు మీద ఓటైరి. దయచేసి అమ్మలు అక్కలు, మన గ్రామం అభివృద్ధి కావాలంటే మనం దుబ్బాగా ఖచ్చితంగా కాంగ్రెస్ కాబట్టి గెలవాలి. చెరుకు సీనన్న గారి చేయి గుర్తు మీద ఓటేసి మీకే సమస్య ఉన్నా నా దృష్టికి దారి, ఖచ్చితంగా మీ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెరుకు శ్రీనివాస రెడ్డి గారు చెయ్యి గుర్తుకే. చెరుకు శ్రీనివాస రెడ్డి నాయకత్వం. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.